రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రాంతాల్లో మజిల్స్ ఉన్నాయన్నీ కూడా గట్టిపడతాయి. ఇది ఆయనకి ప్రమాదకరంగా ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అదేమి చూడకుండా ఏంటంటే ప్రత్యేకంగా అది హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతి అనే ఒక వ్యాధి ఆయనకి ఉంది. దానివల్ల ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. ఆయన వెంటనే చల్లని ప్రదేశంలో ఉంచాలని వ్యక్తిగత వైద్యులు అదేవిధంగా డాక్టర్ సునీత మేడం కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఈ జైలు అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు చెప్తా ఉన్నాడు, కనీసం ఇక్కడ సౌకర్యాలు లేకుండా ఏ విధంగా ఆయన శారీరక ఇబ్బంది పెట్టాలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయన ఒకటే చెప్తా ఉన్నాం, మానసికంగా మీరెవ్వరూ ఏం చేయలేరు. ఏదైతే అదో పాతాళంలో పెట్టినా భూగర్భంలో పెట్టినా ఆయన మనసు ఏమి చెల్లించదు. ధీరోదాత్తుడు, దృఢత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎలాగూ లొంగడం తెలిసిన తర్వాత ఆయన శారీరకంగా ఇబ్బంది పెట్టాలని ఈరోజు ఆయన ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. చూసా ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కన్న కొడుకు, కట్టుకున్న భార్య ఇద్దరు కూడా ఆయన పరిస్థితి చెల్లించిపోయి మాటలు మోగబోయి మనసు మోగవేదంతో వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, అదేవిధంగా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అయ్యేటటువంటి అధికారులారా ఖబర్దార్ మీరు జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో ఇంతకింతకు ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి హాని చేయ తలపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా గద్దె దిగే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ ముఖ కవళికలు కానీ వాస్తవ పరిస్థితులు కానీ అదేవిధంగా లోపల ఉన్న పరిస్థితులు కానీ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయన పూర్తిగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారనేది మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. ఈరోజు ఒకటే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు, 12వ తారీఖు టెస్టులు చేశారు. ఆ టెస్ట్ రిపోర్టుల్లో ఏమేముంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సునీత ఇచ్చారు. దాని కౌంటర్ సైన్ కూడా డిఐజీ రవికిరణ్ ఇచ్చారు. మరి ఇంకంతకన్నా ఏం కావాలి? అది సరిపోతుంది కదా, దాన్ని అమలు చేయాలి కదా. డాక్టర్లు రికమెండ్ చేసినటువంటి చల్లని వాతావరణం కల్పించాలి కదా, అదెందుకు కల్పించలేదు? ఆయన ఏదో విధంగా శారీరకంగా ఇబ్బంది పెడితే ఈ వయసులో 73 సంవత్సరాలు పైగా ఉన్న వయసులో ఏదైనా వ్యాధి వస్తే తగ్గడానికి చాలా కష్టం. మనలాంటి వాళ్ళకో మీలాంటి వాళ్ళకో వస్తే అది వెంటనే తగ్గుద్ది, ఎందుకంటే వయసులో ఉన్నటువంటి వ్యక్తులకి. కానీ 70 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా వ్యాధి కొత్తగా వచ్చి చేరితే అది వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అసలు రికవరీ అయ్యే అవకాశం కూడా ఉండదు. కనుక ఇప్పుడైనా సరే వెంటనే ఆయన తగిన విధంగా, మేమేం జైలు నుంచి వదలమంటల్లా, ఆయన ఏదో వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద చేయమంటల్లా, మేము చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఆయనకున్నటువంటి సౌకర్యాలు కల్పించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. లీగల్ టీం చాలా స్పష్టంగా డాక్టర్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, 12వ తారీఖు టెస్ట్ చేస్తే, 13వ తారీఖు వాళ్ళు ఇస్తే, 14వ తారీఖు డిఐజీ జైల్స్ ఇచ్చాడు. అంటే ఏం ఆలస్యం? దేనికి ఆలస్యానికి అర్థం ఏంటి? ఆయన అంతమొందించాలనే కుట్ర తప్ప వేరే కుట్ర కాదు. అందరికీ నమస్కారం అండి. మేము డే 1 నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అక్రమంగా ఏ రోజైతే ఏ ఆధారాలు లేకుండా అన్యాయంగా రిమాండ్కి తరలించారో ఆ రోజు నుంచి కూడా మేము మా ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. మేడం భువనమ్మ గారు కూడా వెళ్ళి చూసొచ్చిన తర్వాత ఎక్కడ ఎట్లాంటి సౌకర్యాలు కూడా లేవు, చాలా భద్రతా లోపం ఉందని బయటకు వచ్చి చెప్తే, ఆ రోజున ఆ వయసులో ఆయనకి చల్లనీళ్ళు ఇస్తున్నారని చెప్తే, ఈ వైసీపీ మంత్రులు పనికిమాలిన మంత్రులందరూ కూడా చల్లనీళ్ళు ఇస్తున్నారంట, ఆ వేండీలు కావాలంటే అయి పెట్టాలి, చాలా వ్యంగ్యంగా హేళనగా మాట్లాడినటువంటి మాటలను చూసాం. మేము ఎందుకు చెప్తున్నామండి, ఆయన వయసు రీత్యా చెప్తున్నాం, ఆయనకున్నటువంటి స్కిన్ ప్రాబ్లం రీత్యా మేము చెప్పాం, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మేము గట్టిగా ఫైట్ చేస్తూనే ఉన్నాం, చాలా శాంతియుతంగా చెప్పి చూసాం. కానీ ఈ రోజున ఏమైందండి, ఆ రోజు జైల్లో డెంగ్యూ వ్యాధితో చనిపోయినప్పుడు కూడా అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు జైలు అధికారులు, పరిసరాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ రోజున ఏమైందండి, అక్కడ వాటర్ ట్యాంక్ లో నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అంతమొందించాలని ఒక కుట్ర జరుగుతుందనేసి ఈ రోజున యావత్ తెలుగు ప్రజలందరూ టీడీపీ నాయకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జైలు అధికారి కూడా చెప్పారు కదా, మా అనుమానాన్ని వ్యక్తం చేశాం, డ్రోన్లు పేలుతున్నాయి అంటే ఏంటండి, ఒక అగంతకుడు కూడా లేఖ రాసినట్టుగా సమాచారం ఉంది, మేము జైలు మీద దాడి చేస్తామని.